పంట అధిక దిగుబడులకు సాక్ష్యం భారతి ఫార్మింగ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ పంటలపై కీటక నివారణకు ఒకటే సొల్యూషన్ భారతి ఫార్మింగ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ బులెటిన్ ను మీకు సహసమర్పిస్తున్న వారు రైతుల నేస్తం పంట అధిక దిగుబడులకు సాక్ష్యం భారతి ఫార్మింగ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ పంటలపై కీటక నివారణకు ఒకటే సొల్యూషన్ భారతి ఫార్మింగ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ नमस्ते वेलकम टू एवटीवी न्यूज इक विवरा विजयनगर जिला बोब्बिली युद्ध स्तंभ वद्द सागर चेरुव वद्द जलयज्ञम चेशारु स्नेहा चैत्र फौंडेशन अध्यक्ष मरचर्ल कृष्णमूर्ति नायडु साहति फौंडेशन चेयरमैन मरचर्ल रामाराव नायडु सोदरुलु ई जलयज्ञम निर्वहिंचारु సంక్షేమం కోసం ఈ జలయజ్ఞం చేసినట్లు వివరించారు కబ్జా చేయబడిన చెరువులను తిరిగి అభివృద్ధి చేయడానికి యువత ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం 15 గ్రామాల పెద్దలు పట్టణ ప్రముఖులు ఆధ్వర్యంలో నిర్వహించారు कार्यक्रम जरिए जल दीक्ष दीक्ष अंत निरस कार्यक्रम का अंत प्रजो चैतन्यवाल उद्देश्य तो यह कार्यक्रम जरिए चैतन्य अंदर की तेस विषयमे का विषयान सारी अंदर चर्चा द्वारा मरको मुझे उद्देश्य तो कार्यक्रम से पड़ा मुख्य मन की भगवंत पंचभूत मन के अभी फ्री अटे मन की अंत अवसरमे अभी भगवंत समकूर्चा आ पंचभूताल मनमे मन नाशन मल्ल वाट गावच्छ नीर अव्वच्छ इवन अच्छे इलांट परस्थित मन कोई सहज वनर मन उपयोग मन जिले में मुख्य मन जिले में 900 पैचल 9000 पैचल चरवलना अटे इन चरवल पुष्क नीर उ रे पटल पुष्क पड़े का मन मन जिले एक् उड़पलने जरगले దాని కారణాన్ని రైతు సోదరులందరూ ఒకసారి గమనించాలని ఆలోచించాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను ఎందుకంటే మనకు ప్రభుత్వం కూడాను కొన్ని లక్షల కోట్లు గత 15 సంవత్సరాల నుంచి పనికి ఆహార పథకం ద్వారా కొన్ని లక్షల కోట్లు గ్రాంట్ వస్తుందన్నమాట ఊర్లో ఏమనుకుంటున్నారంటే రే మనం ఎలాగ వెళ్ళి ఒక 200 మంది 300 మంది బయలుదేరడం పారపలుగు పట్టుకొని వెళ్ళిపోతే మనకి డబ్బులు వచ్చేస్తున్నాయి ఎక్కడి నుంచి వస్తని ఎందుకు డబ్బు ఇస్తున్నారు అనేది కనీసం ఆలోచించడం లేదు ప్రజలు నేను రైతు సోదరుల్ని సూటిగా అడుగుతాను మనం ప్రశ్నించే ముందు మనము ఏం చేస్తున్నాం అసలు అంటే నాయకుల్ని ప్రశ్నించాలంటారు ఆల్ బాచేయలేదు ఈల బాచేయలేదు ప్రతి ఒక్కరు ఇదే మాట్లాడుతుంటారు అసలు మనం ఏం చేస్తున్నాము మన ఊరికి ఎంత డబ్బు వచ్చింది మీరు గమనించండి ఈ జిల్లాలో కొన్ని లక్షల కోట్లు వచ్చి ఉంటది ఈ 15 సంవత్సరాలు కూడా నిజంగా కొన్ని చెరువులు ఉన్న చెరువులు కాదు కొన్ని చెరువులు తవ్వించవచ్చు మరో 9000 చెరువులు తవ్వి వచ్చారన్నమాట ఈ డబ్బులతోనే కానీ ఉన్న చెరువుల్ని మనం బాగు చేసుకోవడం లేదంటే ఇది ఎవరు ఎవరు ఇది దీనికి ఈ పాపం ఎవరు అసలు కరువుకి ఎవరు బాధ్యత ఈరోజు ఒక అత్యంత పవిత్రమైనటువంటి కార్యక్రమం చేపట్టడం జరిగింది ఒక జల దీక్ష దీక్ష అంటే ఏదో నిరసన కార్యక్రమం కాదు అంటే ప్రజల్లో ఒక చైతన్యం తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ రోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది చైతన్య ఏ విధమైన అందరికీ తెలిసిన విషయమే కానీ ఆ విషయాన్ని ఒకసారి అందరము చర్చించుకోవడం ద్వారా మరికొంత ముందుకు తీసుకెళ్ళిన ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టాము ముఖ్యంగా మనకి భగవంతుడు పంచభూతాలు మనకి అన్ని ఫ్రీగా అంటే మనిషికి ఎంత అవసరమో అన్ని భగవంతుడు సమకూర్చాడు ఆ పంచభూతాలను మనమే మనిషి నాశనం చేసుకుంటూ మళ్ళీ వాటిని కొనుక్కుంటున్నారు అన్నమాట గాలి అవ్వచ్చు నీరు అవ్వచ్చు ఇవన్నీ కూడాను అయితే ఇలాంటి పరిస్థితుల్లో మనకున్న సహజ వనరులను కూడా మనం ఉపయోగించుకోవడం లేదు మన జిల్లాలో ముఖ్యంగా మన జిల్లాలో 900 పైచలు 9000 పైచలకు చెరువులు ఉన్నాయి అంటే ఈ ఇన్ని చెరువులు కూడా ఒకకాలం పుష్కలంగా నీరు ఉండుంటే రెండు పంటలు పుష్కలంగా పండుండేవి కానీ ఈ రోజు మన జిల్లాలో ఎక్కడా కూడా ఉడుపులనేవి జరగలేదు దాని కారణాన్ని రైతు సోదరులందరూ ఒకసారి గమనించాలని ఆలోచించాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను ఎందుకంటే మనకు ప్రభుత్వం కూడాను కొన్ని లక్షల కోట్లు గత 15 సంవత్సరాల నుంచి పనికి ఆహార పథకం ద్వారా కొన్ని లక్షల కోట్లు గ్రాంట్ వస్తుందన్నమాట ఊర్లో ఏమనుకుంటున్నారంటే రే మనం ఎలాగ వెళ్ళి ఒక 200 మంది 300 మంది బయలుదేరడం పారపలుగు పట్టుకొని వెళ్ళిపోతే మనకి డబ్బులు వచ్చేస్తున్నాయి ఎక్కడి నుంచి వస్తని ఎందుకు డబ్బు ఇస్తున్నారు అనేది కనీసం ఆలోచించడం లేదు
ప్రజలు నేను రైతు సోదరుని సూటిగా అడుగుతాను మనం ప్రశ్నించే ముందు మనము ఏం చేస్తాం అసలు అంటే నాయకుల్ని ప్రశ్నించాలంటారు ఆలు బాచేయలేదు ఈలు బాచేయలేదు ప్రతి ఒక్కరు ఇదే మాట్లాడుతుంటారు అసలు మనం ఏం చేస్తున్నాము మన ఊరికి ఎంత డబ్బు వచ్చింది మీరు గమనించండి ఈ జిల్లాలో కొన్ని లక్షల కోట్లు వచ్చి ఉంటుంది ఈ 15 సంవత్సరాలు కూడా నిజంగా కొన్ని చెరువులు ఉన్న చెరువులు కాదు కొన్ని చెరువులు తవ్వించవచ్చు మరో 9000 చెరువులు తవ్వి వచ్చారు అన్నమాట ఈ డబ్బులతో కానీ ఉన్న చెరువులనే మనం బాగు చేసుకోవడం లేదంటే ఇది ఎవరు ఎవరు ఇది దీనికి ఈ పాపం ఎవరు అసలు కరువుకి ఎవరు బాధ్యత చిత్తూరు జిల్లా కుప్పంలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు శ్రద్ధాంజలు ఘటించారు. కుప్పంలోని సంఘం సుగ్గినంద స్వామి ఆశ్రమంలో ఈ కార్యక్రమం జరిపారు. కుప్పంలోని కళాకారులు ప్రముఖ నాయకులు అభిమానులు ఘననివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో బీసీఎన్ సంస్థ అధినేత బీసీ నాగరాజు, గోపీనాథ్, రాజ్కుమార్, సత్యేంద్ర, శేఖర్ తదితరులు పాల్గొన్నారు. చిత్తూరు జిల్లా మదనపల్లె పట్టణంలోని ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించిన ఎస్పీ సేందల్ కుమార్ ఆలయ కమిటీ సభ్యులు స్థానికులతో సమావేశం నిర్వహించారు. ప్రతి దేవాలయం, ఇతర ప్రార్థనా మందిరాల దగ్గర భద్రతా చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. ఆలయ పరిసరాల్లో సీసీ కెమెరాలు, పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. ఆలయాల జియో ట్యాగింగ్ ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. నేర చరిత్ర కలిగిన వ్యక్తులను గుర్తించి వారిపై నిఘా పెట్టాలని, నిర్వాహకులు పోలీస్ సూచనలు పాటిస్తూ జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. ఎస్పీ, ఆలయీఓ మునిరాజ, కమిటీ చైర్మన్ బింగి పాండు, రంగనాథ్ తదితరులు పాల్గొన్నారు. రిలీజియన్ సంబంధించిన పుణ్యస్థలాలని కూడా టోటల్గా వచ్చేసి మేము పరిరక్షణ చేయాల్సిన అవసరం కూడా ఉంది. ఇది ఎందుకంటే మనకి మన రాష్ట్రంలో కొన్ని చోట్ల జరుగుతున్న ఈ పరిణామాలంతా కూడా దృష్టి పెట్టుకొని సీసీటీవీ కెమెరాస్ అనేది అరేంజ్ చేసుకోవడం, ప్రతి ఒక్క చోట్ల కూడా అది ఒక పెద్ద డిఫరెంట్ ఎఫెక్ట్ ఉంటుంది. తర్వాత సెక్యూరిటీ ఆడిట్ అనేది చేసేసి ఫైర్ ఆడిట్, సెక్యూరిటీ ఆడిట్ అంతా కూడా చేసుకొని ఈ రిలీజియస్ ప్లేసెస్లో ఏదైనా సెక్యూరిటీ ల్యాప్సెస్ ఉన్నట్టు అయితే ఇమ్మీడియట్గా దాన్ని వచ్చేసి రెక్టిఫై చేసుకోవడం అనేది ఒకటి. తర్వాత ప్రాపర్గా వచ్చేసి సెక్యూరిటీ గార్డ్స్ లాంటి సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ అంతా కూడా చేసుకోవడం అనేది అంతా కూడా ఒక డ్రైవ్ లాగా మేము కండక్ట్ చేయడం జరుగుతుంది. మన జిల్లాలో ఉన్న ఆల్ రిలీజియస్ ప్లేసెస్ని కూడా మేము వచ్చేసి ఒకసారిగా ఈ జియో టేకింగ్ కూడా చేయడం జరిగింది. ఏబీసీ అనే ఒక మూడు కేటగిరీ కింద అన్నింటిని కూడా వచ్చేసి మేము లిస్ట్అవుట్ చేసుకొని ఒక డిస్ట్రిక్ట్ వైడ్ డ్రైవ్ లాగా రిలీజియస్ ఎల్డర్స్, తర్వాత ఈ కమిటీ మెంబర్స్ వాళ్ళు ఒక సహాయంతో వచ్చేసి మేము ఈ కార్యక్రమం అనేది చేపడుతున్నాము. తర్వాత దీంట్లో ఇంకొకటి వచ్చేసి కొన్ని చోట్ల వచ్చేసి ఈ సంఘ విద్రీయ సభ్యులు కూడా ఈ మత సామరస్యాన్ని వచ్చేసి దెబ్బతీసే ఒక ఉద్దేశంతో ఏదైనా అసాంఘిక కార్యక్రమాలు వచ్చేసి చేపట్టడం జరగడానికి అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళ మీద అంతా కూడా చాలా గట్టిగా నిఘా పెంచడం జరిగింది. ఈ మధ్య చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో ఏనుగు దాడుల్లో యువతి మృతి చెందిన ఘటన మరొక ముందే మరో ఘటన చోటు చేసుకుంది. కుప్పం నియోజకవర్గంలోని గుడిపల్లి, శాంతిపురం మండలాల్లో ఒంటరి ఏనుగు బీభత్సం సృష్టించింది. ఈ దాడుల్లో మరో మహిళ మృతి చెందగా ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. గుడిపల్లి మండలం
చింతరపాల్యం శివారులో అర్ధరాత్రి సంచరిస్తున్న ఒంటరి ఏనుగు నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించిన రైతు నారాయణప్ప తీవ్ర గాయాల పాలయ్యాడు. అనంతరం శాంతిపురం మండలం రాళ్లపల్లిలో పొలం పనులు చేస్తున్న మహిళ పాపమ్మపై దాడి చేయగా మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. వరుసగా ఒంటరి ఏనుగు ఇలాంటి విభత్సం సృష్టిస్తున్న అధికారులు పట్టించుకోకపోవడం దారుణమని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బయట పొలానికి వచ్చింది. పొలానికి వస్తే ఏమైందంటే ఏనుగు అక్కడ నుండి రావడము ఈ ఆపోజిట్ దొరికింది. ఆపోజిట్ దొరికితే ఏమైందంటే ఎత్తేసుకొని తీసుకొని ఇక్కడికి వచ్చి వేసేసింది. చనిపోతే ఆయనకు మళ్ళీ 4 గంటలకు తెలిసింది. 4 గంటలకు తెలిసి మేము డిపార్ట్మెంట్ వరకు కేర్ వారికి ఇన్ఫామ్ చేయాలి, అందరికీ ఇన్ఫామ్ చేసాము. ఇన్ఫామ్ చేసిన తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ వారు మళ్ళీ ప్రెస్ వాళ్ళు రావడము చెప్పండి. ఇంకా మీదట ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు చూసి ఏనుగులను ఎక్కడ బంధించాలి, దానికి ఏమేమి చూసుకొని వాటిని ఎట్లా అడవుల్లో నుండి రాకుండా చూసుకొని తర్వాత ఇంకా ఇలాంటివి జరగకుండా పిక్చర్లో ఉండేదానికి గవర్నమెంట్ కానీ ఇంకా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కానీ అందరూ సహకరించి దీనికి అంటే ప్రాణాలు పోకుండా కాపాడాలని మేము కోరుకుంటున్నాం. తెల్లవారుజామున మల విసర్జనకు బయటకు వెళ్ళిన నారాయణప్ప అనే వ్యక్తి పైన ఏనుగులు దాడి చేయడం చాలా బాధాకరమైన విషయం. ఏనుగులు దాడి చేసి చాలా ఆయనకు గాయాలు చేసినాయి. దీనిపైన చాలా ఏనుగులు వచ్చినాయని చెప్పి సమాచారము వెంటనే విషయాన్ని తెలుసుకున్న గ్రామస్తులు మేమంతా కలిసి ఆయన్ని ఆసుపత్రికి తరలింపడం జరిగింది. దీనిపైన వెంటనే ఫారెస్ట్ అధికారులు చర్య తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. చిత్తూరు జిల్లా వీకోట కౌడన్ చర్చలో భాగంగా కర్ణాటక మద్యం పట్టుకున్నారు సీఐ ఎల్లమరాజు. వీకోట అంబేద్కర్ కూడలో పోలీసు వాహనాలు తనిఖీ చేస్తుండగా కారులో కర్ణాటక నుండి మద్యంను తరలిస్తున్నట్లు డ్రైవర్ అంగీకరించాడు. వాహనాన్ని స్టేషన్కు తరలించి పరిశీలించగా అందులో 310 కర్ణాటక మద్యం బాటిళ్లు బయటపడ్డాయి. నిందితుడు చిత్తూరుకు చెందిన వినాయకం గాబు తెలింది. నిందితుడు సీఆర్పీఎఫ్ మాజీ జవాన్ గా తేలింది. ఇతను ఎవరికీ అనుమానం రాకుండా కారు డోర్ల లోపల మద్యం బాటిళ్లను ఉంచుకుని తరచూ తీసుకువెళ్లాడని దర్యాప్తులో తేలింది. పోలీస్ స్టేషన్ వచ్చేసి 3 రాష్ట్రాలకు సంబంధించిన బార్డర్లో ఉన్నాయి కాబట్టి ఎక్కువగా వెహికల్ చెకింగ్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నాము. ఈరోజు మధ్యాహ్నం 1:30 గంటలకు అంబేద్కర్ సర్కిల్లో వెహికల్ చెక్ చేస్తుంటే ఒక కారు కుప్పం వైపు నుంచి ఒక కారు వచ్చింది, తమిళనాడు రిజిస్ట్రేషన్ వెహికల్. కానీ ఆ వెహికల్ చూస్తే నిలబెట్టాము. యాక్చువల్గా అనుమానం వచ్చి రిజిస్ట్రేషన్ దానికి ఫ్రంట్ సైడ్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంది, బ్యాక్ సైడ్ నెంబర్ లేదు. కాబట్టి అనుమానంగా డ్రైవర్ కింద తిప్పి బండి రికార్డ్స్ గురించి అడిగితే బండి రికార్డ్స్ ఏం లేవు అన్నాడు. సరే మాకు అనుమానం వచ్చి డోర్లో చూసి వెయిట్ డోర్స్ మీద వెయిట్ ఎక్కువ ఉండేది, డోర్స్ క్లోజ్ చేస్తుండే. అనుమానం వచ్చి పోలీస్ స్టేషన్ దగ్గరే కాబట్టి పోలీస్ స్టేషన్ తీసుకొని వచ్చి వెహికల్ సెర్చ్ చేసి డోర్కు ఫ్రంట్ డ్రైవర్ పక్కన ఉన్న డోర్ తప్ప మిగిలిన 3 డోర్లలో ఒక్కొక్క డోర్లో 95 ఒక 117 బాటిల్స్, మొత్తం 308 వాటర్ బాటిల్స్, కర్ణాటక లిక్కర్ బాటిల్స్ ఉన్నవి. వినాయకం లాంపేట సుబ్బరాడు ఇతను ఆల్రెడీ సిఆర్పిఎఫ్ లో పనిచేసి సస్పెండ్ అయ్యి 2015. చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం పలమనేరు మదనపల్లి రోడ్డుపై ఉన్న అక్రమ కట్టడాలను కూల్చివేశారు అధికారులు. పట్టణంలోని మదనపల్లి రోడ్డులో నిర్మించుకున్న అక్రమ కట్టడాలను రోడ్ల వెడల్పు చేయటకు NH-42 సంబంధించిన అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తామని జాతీయ రహదారి శివరాం వెల్లడించారు. అయితే తమను రోడ్డు పాలు చేశారని బాధితులు కన్నీరు పెట్టుకున్నారు. 40 కుటుంబాలను నిరాశ్రయాలను చేశారంటూ అఖిలపక్ష నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు మున్సిపాలిటీ ట్యాక్స్ కట్టారు, వాళ్ళకి పర్మిషన్ ఇచ్చారు. చూడండి, ఇప్పుడు నీళ్ళు ట్యాక్స్ ఇచ్చారు, కరెంట్ బిల్ ఇచ్చారు వాళ్ళకి. అప్పుడు వాళ్ళని ఉన్న బలంగా మీరు ఎక్కడ పోవాలంటే పునరావాస కల్పించారు. ప్రభుత్వం
భూసేకరణ చట్టం ఒకటి తీసుకొచ్చింది. 2013 తెచ్చిన మాకు ఎవరు అబ్జెక్షన్ చెప్పలేదు. ఇండ్లు కానీ లేదంటే భూములు కానీ తీసుకోవాలంటే దానికి ఒక చట్ట ప్రకారంగా మద్దతు ఉంది. వాళ్ళకు నోటీస్ ఇచ్చిన తర్వాత యజమానుల యొక్క అనుమతి తీసుకోవాలి. వాళ్ళకు పునరావాసం కల్పించిన తర్వాత దానిని ఇచ్చేయాలి. అలా కాకుండా నోటీస్ ఇవ్వకుండా వాళ్ళకి ఇంటి పనులు కడుతున్నారు, నీటి పనులు కడుతున్నారు. మున్సిపాలిటీ పర్మిషన్ తీసుకొని ఇల్లు కడితే ఖాళీ ఇల్లు, అది గవర్నమెంట్ లోన్ శాంక్షన్ చేసింది. అలాంటి ఇండ్లని ఈరోజు ఉన్న పళంగా కొడుతూ ఉంటే వీళ్ళకి వాళ్ళు ఎక్కడ ఉండాలి, వాళ్ళ కుటుంబాలు ఎక్కడ పోవాలి, చిన్నపిల్లలు ఎక్కడ ఎక్కడ ఉండాలి అనేది కూడా ఒకసారి ప్రభుత్వం ఆలోచన చేయాల్సిన అవసరం లేదా? తూర్పు గోదావరి జిల్లా పీగన్నవరం మండలం ముంగండ గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న సచివాలయ భవనం, రైతు భరోసా కేంద్రం, హెల్త్ సెంటర్ల భవనాలకు శంకుస్థాపన చేశారు పీగన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు. ఏ ప్రభుత్వం చేయని విధంగా తమ సర్కారు ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొచ్చిందన్నారు ఎమ్మెల్యే. రైతులకు నేరుగా పంట కోసం తీసుకునే విధంగా రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. విపక్షాలు ప్రభుత్వంపై బురద చెల్లే కార్యక్రమం చేస్తున్నాయని ఆయన మండిపడ్డారు. రొక్కాల రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు మంచి సంకల్పంతో ప్రతి గ్రామంలో మరి గ్రామ వాలంటీర్ వ్యవస్థ, అదేవిధంగా సచివాలయ వ్యవస్థని ఏర్పాటు చేయడం జరిగింది. మరి అది ఈవేళ మన నియోజకవర్గంలో ఫస్ట్ ఫేస్గా మరి కొన్ని సచివాలయాలు కూడా మరి ఓపెనింగ్ సిద్ధంగా ఉన్నాయి. మరి ఈవేళ స్థానిక మంది కొన్ని ఇబ్బందులు గురి చేయడం వల్ల మరి ఈవేళ ఇక్కడ మరి ఈ సచివాలయాలు ఓపెనింగ్ ఆలస్యమైంది. ఆయన రావటం మరి ఈవేళ గంటలోనూ 2 గంటల్లోనూ 1/2 గంటలో కూడా ఈవేళ మనకి ఆరోగ్యశ్రీ కార్డు కానీ అదేవిధంగా బియ్యం కార్డు కానీ ఈవేళ ఇచ్చే పరిస్థితి మన వ్యవస్థలో మార్పు వచ్చింది. మంచితోనే ప్రజల హృదయాలను గెలుచుకున్నారు బీజేపీ నేత గండ్రోత్ వీరగోవిందరావు. తన పుట్టినరోజును పురస్కరించుకుని కరోనా అంతం కావాలని తులసికోటలకు పూజలు చేశారు. తూర్పుగోదావరి జిల్లా రావులపాలెంలో బీజేపీ నేత గండ్రోత్ వీరగోవిందరావు తన జన్మదినం పురస్కరించుకుని ప్రజలంతా బాగుండాలని విష్ణుమూర్తి ప్రతిరూపమైన తులసికోటలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మరోవైపు జన్మదిన వేడుకలకు దూరంగా ఉంటూ ఇంటికే పరిమితమైన బీజేపీ నేత వీరగోవిందరావు తన తల్లి గండ్రోత్ పుణ్యవతి కాళ్లకు నమస్కరించి ఆశీర్వాదాలు తీసుకున్నారు. గ్రామ పెద్దలు, బీజేపీ శ్రేణులు, అధికారులు, పాత్రికేయ మిత్రులు, పలు పార్టీ నేతలు గండ్రోత్కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా అమలాపురం డివిజన్ టిప్పర్ డ్రైవర్స్ వర్కర్స్ హెల్పర్స్ యూనియన్ సమావేశం యూనియన్ అధ్యక్షులు జొన్నాడ సత్యబాబు అధ్యక్షతన అమలాపురం ఏఐటీయూసీఏ కార్యాలయంలో జరిగింది. లారీ ఓనర్స్ వర్కర్స్ కి మధ్య సత్సంబంధాలు కలిగి ఉండాలనే లక్ష్యంతో టిప్పర్ డ్రైవర్స్ అందరూ ఒక యూనియన్ గా ఉండాలనే ఆకాంక్షను ఏఐటీయూసీ రాష్ట నాయకులు కె సత్యబాబు వ్యక్తం చేశారు. యూనియన్ ప్రెసిడెంట్ ఆధ్వర్యంలో నేరుగా కొంతమంది ఓనర్స్ కలిసి ఈ విషయంపై చర్చించారు. యూనియన్ ప్రెసిడెంట్ జొన్నాడ సత్యబాబు మాట్లాడుతూ ప్రతి ఓనర్ కూడా హెవీ లైసెన్స్ ఉన్న వారిని మాత్రమే డ్రైవర్గా నియమించుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో యూనియన్ ప్రధాన కార్యదర్శి సవరపు శ్రీహరి, ఉపాధ్యక్షులు చిక్కాల జయబాబు, కార్యదర్శి మంగం శ్రీనివాసరావు, దంగేటి త్రిమూర్తులు, చింతా శ్రీనివాసరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇచ్చినటువంటి లెటర్ ఏదైతే ఉందో ఆ లెటర్ని ఎక్స్ప్లెయిన్ చేయడం ద్వారా వారి సహాయ సహకారాలు అందించడం కోసం ఈవేళ కార్యాచరణ తీసుకున్నాం. దాంట్లో భాగంగా ఈరోజు మేతా భవంతేజ్ గారు ఎవరైతే ఉన్నారో వీరిని కలవడం కలిసింది జరిగింది. ఇంకా కొద్దిమంది ఓనర్స్ అందుబాటులో లేనటువంటి వారు ఎవరైతే ఉన్నారో రెండో విడతలో వారిని కూడా కలిసి దూర ప్రాంతంలో ఉన్న వాళ్ళని తెలి ద్వారా డిస్కస్ చేసి మన యూనియన్ యొక్క సిద్ధాంతాలు ఆలోచనలు వారికి తెలియజేసి వారి సానుభూతిని సహకారాన్ని పొంది ఆర్గనైజేషన్ ముందు తీసుకెళ్లాలనేది ఏదైతే కార్యాచరణ ఉందో ఇవాళ ప్రారంభించాం. కార్యాచరణ తీసుకుంటామని ఈ సందర్భంగా మన సమావేశం నిర్ణయించింది. దీన్ని పత్రికా ముఖంగా కూడా ప్రజలకు కూడా తెలియజేయాలని, తోటి కార్మికులందరికీ సమాచారం అందాలని ఈ వీడియో ద్వారా ప్రయత్నం.
తూర్పు గోదావరి జిల్లా అంబాజీపేట మండలం మార్కెట్ యార్డ్లో పీతాని వెంకట్రాము సహకారంతో స్థానిక ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు శానిటైజర్స్ మల్టీవిటమిన్ టాబ్లెట్స్ హోమియోపిల్స్ మాస్కులు పంపిణీ చేశారు. గన్నవరం నియోజకవర్గ పరిధిలో పత్రికా విలేకరులకు ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు వీటిని అందించారు. మరి యొక్క శానిటైజర్స్ సోప్స్ అలాగే హోమియోపతి అలాగే పేస్ట్లు బ్రష్లు మాస్కులు మల్టీవిటమిన్ టాబ్లెట్స్ కూడా మరి ఆయన ఏర్పాటు చేయడం అనేది జరిగింది. మరి యొక్క కార్యక్రమానికి మరి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు శాసనసభ్యులు చిట్టిబాబు గారికి అలాగే ఎర్రపాటి ఎడిటర్ రాము గారికి అలాగే పేరు సీనియర్ కోడబాబుకి ఇక్కడ విచ్చేసిన పత్రికా సోదరులకు మా యొక్క నాయకులకు కార్యకర్తలకు పేరు పేరిన ధన్యవాదాలు తెలియపరుస్తూ మరి సేవా దృక్పథం అనేది అందరికీ ఉండదు, కొంతమంది ఉంటుంది. మరి జిల్లా స్థాయిలో ఈరోజు మరి రాముగారు ప్రతి గ్రామానికి కూడా ప్రతి ఒక్క విలేకరు సోదరుడు కూడా మరి యొక్క కష్టపడి మరి ఈ కరోనా టైంలో మరి ప్రాణాన్ని తెగించి వాస్తవాన్ని చెప్పుకోవాలంటే ఎందుకంటే మరి చాలా దురదృష్టకరం. మరి ఈవేళ సమాజంలో ఇంత దారుణమైన పరిస్థితి మన జీవితంలో మన పూర్వీకులు కూడా చూసి ఉండరు. మరి ఇటువంటి వ్యాధి నుంచి మనం రక్షించబడాలని చెప్పి ఆ దేవుని కోరుకోవాలి. మరి ఇంత మంచి కార్యక్రమం ఏర్పాటు చేసిన మరి పితాని రాంబాబు గారు, మరి ఈవేళ ఆయనకి నియోజకవర్గ ప్రజల తరఫున మీడియా తరఫున పత్రికా విలేకరుల తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తూర్పు గోదావరి జిల్లా మండపేట నియోజకవర్గంలో శిథిలావస్థకు చేరిన రోడ్లన్నీ పునర్నిర్మించాలని ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు డిమాండ్ చేశారు. మండపేట తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మండపేట నియోజకవర్గంలో ఉన్న ఆర్ఎన్బి రోడ్లు అన్నీ కూడా బాగా పాడైపోయాయన్నారు. పెద్ద పెద్ద గుంతలు ఏర్పడి నిత్యం వాహనదారులు అనేక ప్రమాదాలకు గురవుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పూర్తిగా రోడ్డే లేకుండా మరి రోజు లారీలు కానీ ట్రాక్టర్లు కానీ ఆటోలు కానీ తిరగబడుతూ మోటార్ సైకిల్ ప్రమాదాలు అయితే ఇవి లెక్క పెట్టడానికే వీల్లేని విధంగా మరి అనేక యాక్సిడెంట్లు అవుతూ ఉన్నాయి. మరి ఇది ముందు తెలుగుదేశం ప్రభుత్వం ఆ రోజున గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రోడ్డు నిమిత్తం అంటే గారుపూడి యానవ రోడ్డు నిమిత్తం 10 కోట్ల రూపాయలు మరి మనకి మారేడుబాకు మీదుగా పూర్మాపురం మరి 11 కోట్లు మరి మనకి రాయవరం మండలం లొల్ల నుంచి మరి మనకి రాయవరం చివరి వరకు 13 కోట్లు మరి రాయవరం అంటే అక్కడ ఉన్నటువంటి మరి పెద్దలు ఎర్రనాయుడు గారి ఇద్దరి దగ్గర నుంచి అనపత్తి నియోజకవర్గం మొదలవుద్ది కాబట్టి రాజకీయ చేత నుంచి మిగిలిన అనపత్తి నియోజకవర్గానికి బ్యాలెన్స్ కూడా మరి సుమారు 7 కోట్లు 9 కోట్లు అది కూడా మనకి జీవో ఇచ్చారు. మండపేట నియోజకవర్గం తూర్పు గోదావరి జిల్లా తునిపట్టణంలో అక్రమంగా తరలిస్తున్న గుట్కాలు భారీగా స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. తునిలో వాహనాలు తనిఖీలు చేస్తుండగా ఒక వాహనం అనుమానాస్పదంగా కనబడడంతో ఆపి తనిఖీ చేశారు. 40 గోనె సంచులతో నిషేధిత గుట్కాలు దాచి అక్రమంగా రవాణా చేస్తుండగా పట్టుబడ్డారు నిందితులు. వీటి విలువ సుమారు 12 లక్షల రూపాయలు ఉంటుందని డిఎస్పీ ఆకుల శ్రీనివాస్, సీఏ కిషోర్ బాబు, ఎస్ఐ శ్రీనివాస్, ఎస్ఐ అక్కినాయుడు మీడియా సమావేశంలో వెల్లడించారు. ఇన్ఫర్మేషన్ ఎస్ఐ గారికి సిఐ గారికి తెలియజేస్తే ఇచ్చారు. సిఐ గారికి వారు ఒక వ్యాన్ని మీ సేవా కేంద్రం దగ్గర పట్టుకోవడం జరిగింది. ప్రొడక్ట్ అది సుభా ప్రొడక్ట్ మనకి ఆర్థిక బ్యాన్ చేశారు కాబట్టి ఆ ప్రొడక్ట్ సంబంధించిన పెద్ద పెద్ద బ్యాగులు మెరకాల ఉన్న బ్యాగులు ఉన్నాయి 40 బ్యాగులు అది వెరిఫై చేస్తే మీ ముందున్న V1 టొబాకో ప్రొడక్ట్ సంబంధించిన క్యాషెస్ బ్యాడ్ ఐటమ్ కాబట్టి అది హైదరాబాద్ నుంచి తీసుకొచ్చి ఇక్కడ అమ్మడానికి ప్రయత్నిస్తున్నారు కాబట్టి మనం పట్టుకోవడం జరిగింది. దాంతోపాటు ఆ వ్యాన్ని దాంతోపాటు ఇద్దరిని మనుషులు కూడా మన అశ్చేయటం ఉదయం తెలియజేస్తున్నాను. మన చుట్టుపక్కల వ్యాన్ని ఎందుకంటే ఇట్సెల్ఫ్ దాని మీదే ఉంటుంది, తింటే నోట్ క్యాన్సర్ వస్తుందని లివర్లు పాడవుతాయని చెప్పి ఆ ప్రజానికందరికీ చుట్టుపక్కల ప్రజానికందరికీ చెప్పేది ఏంటంటే ఇలాంటి బ్యాడ్ రైసెస్ చేసి ఆరోగ్యం పాడు. తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరంలో మోకా చంద్రయ్య మెమోరియల్ సంస్థ ఆధ్వర్యంలో వాలంటీర్లు ఘన సత్కారం జరిగింది.
శ్రీ మోకా చంద్రయ్య మెమోరియల్ సంస్థ అధినేత రామారావు, ప్రధాన కార్యదర్శి శిరీష కుమారి ఆధ్వర్యంలో సేవలు అందిస్తున్న వాలంటీర్లకు సన్మానం చేశారు. అయినాపురం చిన్న అధ్యక్షతన అయినాపురం పొన్నాడవారి కళ్యాణ మండపంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల అభివృద్ధి అధికారి రాంబాబు, పొన్నాడ శ్రీను, మూలస్వామి, మఠపర్తి సురేష్, మేడిపల్లి బాబ్జీ, కొప్పిశెట్టి పండు, చప్పిడి రామకృష్ణ, రెవెన్యూ, పంచాయతీ సచివాలయ వాలంటీర్ సిబ్బంది పాల్గొన్నారు. ఎంత మంచి అవకాశం ఈరోజు నాకు ఇచ్చినందుకు మీరందరికీ పేరు పేరు ప్రత్యేకంగా ముఖ్యంగా ప్రస్తుతం మమతా రామారావు గారికి, పెద్దచిన్నా గారికి, వెంకటేష్ గారికి మీరందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీరందరికీ విషయం తెలియజేస్తూ నేను ముగిస్తాను. ఆయా గ్రామ సచివాలయాల ఉద్యోగులతో పాటుగా వివిధ శాఖలకు సంబంధించిన గ్రామ ఉద్యోగులకు శిక్షణ తరగతులు నిర్వహించారు. సచివాలయం ద్వారా అందిస్తున్న సేవలపై సంపూర్ణ పరిజ్ఞానం కలిగి ఉండాలని రావులపాలెం మండల అభివృద్ధి అధికారి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహిస్తున్న ఈ అవగాహన సదస్సు 3 రోజులు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక తహసీల్దార్ యూసఫ్ జులాని, మండల వ్యవసాయ శాఖ అధికారిణి బి మీనా, ఈఓపీఆర్డీ గంగుల కృష్ణ హాజరయ్యారు. మెసేజ్ పెట్టినట్టు మేము నోట్ చేయడానికి మాకు ఏమైనా తెలియజేయాలి. ఫస్ట్ పాయింట్ చాలా మెసేజ్ పెట్టినప్పుడు ఆ మెసేజ్ వెంటనే మెసేజ్ చూసారని తెలియజేయాలి. ప్రతి వారికి పేరు పేరు చెప్పడం, అలాగే రెవెన్యూ సంబంధించిన ఐటమ్ లో పిఆర్ఓ గారు పెన్షన్ సంక్షేమ పథకాలు అవునివ్వండి, ఏదైనా సరే గ్రామంలోని ఏదైనా సమస్య ఉత్పన్నం అయినప్పుడు కూడా సచివాలయం ఉద్యోగస్తులే దాన్ని తీర్చాలి. దాని మనకి సర్పరేటర్ గారు కూడా డీసీ ద్వారా మనము అతను ఇలాగా ఎక్కడికక్కడ మీటింగ్లు చేసి మీటింగ్లు నిర్వహించమని చెప్పడం జరిగింది. కంప్యూటర్లో ఏ శాఖ నుంచి ఏమేమి వచ్చినాయి అన్నది ఒక అబ్స్ట్రాక్ట్ రూపంలోనే మీరు వేసి పంచాయతీ సెక్రటరీ గారికి ఇచ్చి, ఆ పంచాయతీ సెక్రటరీ గారు ఈ ఏ శాఖకు సంబంధించినవి ఉంటే అది అంటే అది వెంటనే క్లోజ్ చేయాలి. భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు నిధులు మళ్లించడాన్ని నిరసిస్తూ కార్మికులకు ఆర్థిక సహాయం చేయాలని కోరుతూ గుంటూరు జిల్లా సిఐటియు కార్యాలయంలో కరపత్రాలు ఆవిష్కరించారు. రాష్ట్ర ప్రభుత్వ వైఖరిపై ఈ నెల 29 సీఎం క్యాంప్ ఆఫీస్ వద్ద ధర్నాకి తరలి రావాలని పిలుపునిచ్చారు సిఐటియు రేపల్ల డివిజన్ కార్యదర్శి సిహెచ్ మణిలాల్. ఈ కార్యక్రమంలో సిఐటియు అధ్యక్షులు జయ ధర్మరాజు తదితరులు పాల్గొన్నారు. నిధులు దాచుకుని ఈ నిధులు మాకు అమలు చేయండి అని చెప్పేసి ఆంధ్ర రాష్ట్రంలోని కార్మికులు పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నారు. కానీ బిల్డింగ్ వెల్ఫేర్ బోర్డు ఏదైతే ఉందో ఈ బోర్డులో ఉన్నటువంటి నిధుల్ని రాష్ట్ర ప్రభుత్వం తన సొంత ఖజానానికి 450 కోట్ల రూపాయల జీవో నెంబర్ 17 పేరుతో రాష్ట్ర ప్రభుత్వం రాత్రికి మార్చుకుంది. అట్లానే 12, 14 అనే సర్క్యులర్ని ఇచ్చి ఇప్పటివరకు భవన నిర్మాణ కార్మికులకి అమలవుతున్నటువంటి సంక్షేమ పథకాలు ఏవైతే వీటన్నింటిని కూడా అమలు చేయద్దని చెప్పేసి కార్మిక శాఖ ఆదేశాలు ఇచ్చింది. వాళ్ళకి సర్క్యులర్ దీన్ని రద్దు చేయాలని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా భవన నిర్మాణ కార్మికులు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేసి సిద్ధమైన పరిస్థితుల్లో రేపు 29వ తారీఖు నాడు ముఖ్యమంత్రి కార్యాలయాన్ని ముట్టడిస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి కార్యాలయం చలో తాడేపల్లి పేరుతో జరుగుతున్న కార్యక్రమంలో భాగంగా ఈరోజు కరపత్రాలు పోస్టర్స్ ఆవిష్కరణ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. రాబోయే కాలంలో భవన నిర్మాణ కార్మికుల సమస్యల పరిష్కారం చేయకపోతే, భవన నిర్మాణ కార్మికులకి ఆర్థిక సహాయం చేయకపోతే భవన నిర్మాణ కార్మికులు డబ్బులు కనుక కొల్లగట్టాలని చూస్తే కనుక చూస్తూ ఊరుకో అని చెప్పేసి ఈ గుంటూరు జిల్లా ప్రతిపాడు గ్రహంలో గ్రామ సచివాలయం 1ని జేసీ దినేష్ కుమార్ ఆకస్మికతానికి ఇచ్చేశారు. సచివాలయ నిర్మాణం పనిచేసే సిబ్బంది విభాగాల గురించి ఆరా తీశారు. ప్రతి ఒక్కరూ సచివాలయానికి పరిమితం కాకుండా కేటాయించిన పరిసరాలలోని ప్రజల అవసరాలను, సమస్యలను పరిష్కరించేందుకు చొరవ చూపాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ, ఎండీఓ, సచివాలయం ఈఓ తదితరులు పాల్గొన్నారు.
పంపించబడితే అతను ఎవరెవరు సమస్యలు వస్తారో డేటా ఎంట్రీ చేసేస్తారు. దీని ముందరే జరిగింది. ఇప్పుడు ఎందుకు ఇంతమంది పెట్టాము? ఇట్ ఈస్ బియాండ్ దట్. ఓకే, సమస్య వచ్చినట్లయితే రిజాల్వ్ చేస్తారు. ఇది కాకుండా యూ గో ఐడెంటిఫై ఇష్యూస్. ఈ విలేజ్ ఉంటున్న ప్రాబ్లమ్స్ ఏంటి, అసలు ఎట్లా సరి చేయాలి, ఓకే, అసలు టాస్క్ తీసుకోవాలి. నాకు ఎఫ్ఐఆర్ వస్తే నేను క్లియర్ చేస్తాను. దాంతో చేయడానికి నాకు ఎందుకు ఏం తెచ్చదన్న వాళ్ళు టార్గెట్ 10 10 10 సర్వే నెంబర్ నేను క్లియర్ చేస్తాను. 100% వాళ్ళు ఎఫ్ఐఆర్ పెడతారో పెట్టలేదో, లేదంటే అతనికి ప్రాబ్లం ఉంటే ఎఫ్ఐఆర్ పెట్టుకో నేను చేసేస్తాను చెప్పి క్లోజ్ చేయాలి. అర్థమైందా? అంత టైం ఉంది మీ దగ్గర. అందరికీ ముందు ఒకే ఒక సర్వే ఉన్నవాళ్ళు ఎంత మండలికి, ఇప్పుడు ఎవరి సచివాలయం ఒక సర్వే ఉన్నారు, అండ్ ఆ సర్వే కంటే ఈ సర్వే హైలీ క్వాలిఫైడ్. సో యుడ్ థింక్ బియాండ్ వాట్ ఈస్ థింక్ యువర్. ఓకే, నాకు ఇచ్చిన పని ఇది మూడు చేసేసి మార్నింగ్ బయోమెట్రిక్ చేసేసి వెళ్ళిపోతాను సార్. ఓకే, నేను వస్తే మీకు ఎన్ని ఎస్ఎల్ఎస్ ఉంటుంది అని ఒక మాట మాట్లాడుతాను. ఇంకొకటి, వాట్ ఆర్ ఇష్యూస్ యూ ఐడెంటిఫైడ్ మీ స్పెసిఫిక్ స్టేటస్ లో? అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రిసిటీ అంటే ఉంటున్న ఇంట్లో విలేజ్ లో ఎన్ని దొంగ కనెక్షన్ ఉన్నాయి, ఎంతమందికి కనెక్షన్స్ ఇవ్వాల్సి, కొత్త మీటర్ పెట్టాలి. గుంటూరు జిల్లా తెనాలిలో గుట్కా స్థావరాలపై పోలీసులు మెరుపు దాడి చేశారు. 20 లక్షల విలువైన గుట్కా ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. మార్కెట్ సెంటర్లో పెద్ద మొత్తంలో నిషేధిత గుట్కా నిల్వలున్నాయన్న సమాచారం అందుకున్న డిఎస్పీ కె శ్రీలక్ష్మి, వన్ టౌన్ సీఏ ఎం రాజేష్, ఎస్ఐ అనిల్ కుమార్లు దాడులు చేశారు. అప్పుడే దిగుమతి అవుతున్న 20 లక్షల విలువైన 70 బస్తాల గుట్కాను స్వాధీనం చేసుకున్నారు. గుట్కా వ్యాపారి మాధవ్ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ప్రతి ఒక్క ప్రజల హెల్త్ మీద ఎంతో హానికరంగా ఉంటుంది, ఎంతో ఇల్ ఎఫెక్ట్స్ ఉంటాయి దానికి. మన రాష్ట్ర ప్రభుత్వం, అదేవిధంగా ఆనరబుల్ డీజీపీ సార్, ఇల్లీగల్ టొబాకో, ఇల్లీగల్ ఖైనీ జర్దార్, అదేవిధంగా గుట్కాస్ ఏదైతే ఉన్నాయి దాని మీద ప్రత్యేకంగా మనము దృష్టి పెట్టడం జరిగింది. ఐచర్ బ్యాగ్ ఫుల్, వన్ ఐచర్ లారీలో ఫుల్ ఒక లోడ్ ఆఫ్ గుట్కాస్న మనము ఇల్లీగల్గా మనము వెళ్తున్నప్పుడు సీజ్ చేయడం జరిగింది. ఈ 70 గన్నీ బ్యాగ్స్లో 5 లాక్ గుట్కా శాషేజ్న మనము కన్ఫెస్కేట్ చేశాము, సీజ్ చేశాము. ఇది మార్కెట్ వాల్యూ ప్రజెంట్ డే నియర్లీ 2 అదర్ పీపుల్ ఆర్ ఆల్సో అబ్స్కాండింగ్. దాన్ని కూడా మనం పట్టుకుంటాం. గుంటూరు జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం పెదనందిపాడు మండల కేంద్రం సచివాలయం 2ని రైతు భరోసా కేంద్రాలను జాయింట్ కలెక్టర్ దినేష్ కుమార్ పర్యవేక్షించారు. అనంతరం కంచర్ల కోటమానే వృద్ధురాలు వేలిముద్రలు పడడం లేదనే విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువచ్చింది. దీనికి స్థానిక ఎమ్మార్వో స్పందించి అవకు రేషన్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఇల్లు ఎక్కడ ఉంది? పోగొట్టుండు సార్. వాళ్ళు ఇక్కడ ఉండట్లేదా? ఊరు కాదా? మీ ఊరేమ్మా? గుంటూరు జిల్లా పెదనందిపాడు పంచాయతీ పరిధిలో కురిసిన భారీ వర్షానికి ఎస్ఐ కాలనీ ఇళ్లలోకి నీరు చేరింది. పెదనందిపాడు పాత బస్టాండ్ సెంటర్లో 1వ వార్డు ఎన్టీఆర్ కాలనీలో కూడా దాదాపుగా ఇదే పరిస్థితి ఎదురైంది. ఈ ఇబ్బందులను తొలగించాల్సిన పంచాయతీ సిబ్బంది అడ్రస్ కూడా లేకుండా పోయారనే విమర్శలు వస్తున్నాయి. వీరెవరూ స్థానికంగా నివసించకపోవడం వల్ల తమ సమస్యల పరిష్కారంలో తీవ్ర జాప్యం ఎదురవుతుందని స్థానికులు వాపుతున్నారు.
గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం జీజీపాలెం గ్రామంలో ప్రతి పంటకు గులాబీ రంగు పురుగు చీడపట్టడంతో రైతుల గుండె గుబేలు పట్టింది. దీంతో ఎకరాకు 30,000 రూపాయలు నష్టం వస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పత్తి పంటలో గులాబీ రంగు పురుగు కాయలో చేరి పూత కాయను తీసివేస్తుంది. గత 4 సంవత్సరాల నుండి ఇదే పరిస్థితి రైతులకు ఎదురవుతుంది. రైతు భరోసా కేంద్రాల్లో ఉన్న వ్యవసాయ అధికారులు పత్తా లేకుండా పోవడంతో రైతులు దయనీయ పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. రెడ్డి జీజీపాలెం గ్రామం పుచ్చు వచ్చిందని పీకేస్తున్నాం. పుచ్చు అంటే ఏ పుచ్చు అండి? గులాబీ రంగు పురుగు. అది 12 ఎకరాల దాకా వేసాడు, అది మొత్తం పీకేట. అది కౌలు పాలెం. ఎంత పెట్టుబడి? ఎకరానికి 35,000 పెట్టుబడి. ఇప్పటికి కౌలు కానీ మొత్తం దాంట్లో కలుపులు కానీ ఇత్తనాలు కానీ వ్యవసాయం కానీ ఇప్పుడు జరిగింది. ఏం చేయాలి నెక్స్ట్ నీ పని? నేను మందు తాగటమా లేకపోతే ఏదో నూకిలో దూకటమా? దీంట్లో ఇప్పుడు అదును పోయినాక వేసుకుంటే గొడ మీద పెట్టుకోవాలి. ఈ బులెటిన్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ఏవంటివి న్యూస్. నమస్కారం. ఈ బులెటిన్ ను మీకు సహ సమర్పిస్తున్న వారు రైతుల నేస్తం, పంట అధిక దిగుబడులకు సాక్ష్యం భారతి ఫార్మింగ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్, పంటలపై కీటక నివారణకు ఒకటే సొల్యూషన్ భారతి ఫార్మింగ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్. పిల్ల